ప్రస్తుత భౌతిక దూరం పాటించి తరగతులు నిర్వహించేందుకు ప్రస్తుత తరగతులు సరిపోవు కావున ప్రతిన్యాయ ఏర్పాట్లు చేసుకోవాలి ఇంటింటికి పంచుతాము అని ప్రకటించిన మూడు మాస్కులు ఇప్పటికీ నగరంలో అందలేదు తెలంగాణ కేరళ రాష్ట్రాల మాదిరిగా ఆన్లైన్ టీవీ మాధ్యమాల్లో ప్రభుత్వ పాఠశాల తరగతులు నిర్వహించేందుకు ఆలోచించాలి ఇప్పటికే ప్రభుత్వ మాధ్యమ దుకాణాల వలన సమాజం అంతా అసహించుకుంటుంది అవే దుకాణాలు ఇప్పుడు కరోనా హాట్స్పాట్లుగా తయారయ్యాయి మన పాఠశాలలకు అదే ముద్ర పడుతుంది అనే భయం ఉంది సాక్షాత్ విద్యాశాఖ మంత్రి కరోనా బారిన వైద్యం చేయించుకుంటున్న తరుణంలో కేంద్రం అన్లాక్ 4.0 ప్రకటించనున్న తరుణంలో అవే విలువడి వేచి ఉంది నిర్ణయం తీసుకుంటే మంచిది అని అన్నారు అదే విధంగా శానిటేషన్ విషయంలో కానీ ముఖ్యంగా మాస్క్స్ యూజ్ చేసే విషయంలో కానీ పిల్లలు ఎంతవరకు ఎడ్యుకేట్ అవుతారు ఒకవైపు అన్లాక్ 4 పేరిట ఈ ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏదో కొన్ని గైడ్లైన్స్ ఇవ్వబోతుంది అనేటువంటిది కూడా వింటున్నాం కాబట్టి ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఏమో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ గ్రాడ్యుయేట్స్ని తయారు చేసే ఇంజనీరింగ్ కావచ్చు ఐఐటీ కావచ్చు లేకపోతే మెడిసిన్ కావచ్చు ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అవుతూ ఉన్నాయి ఇంకోవైపు పక్క రాష్ట్రాల్లో తెలంగాణ కానీ లేకపోతే కేరళ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళు టీవీల ద్వారా వాళ్ళ పాఠ్యాంశాలు కానీ వాళ్ళ సిలబస్ని కంప్లీట్ చేసే పనిలో వాళ్ళు కూడా ప్రకటన చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఏది సేఫెస్ట్ మెథడ్ ఉంటుందో ఆ దాన్ని తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేటువంటి మా అభిప్రాయం ముఖ్యంగా ఇప్పటికే మద్యం షాపులు ఏదైతే ప్రభుత్వం అమ్ముతున్న మద్యం షాపులు ఒక కరోనా హాట్స్పాట్స్గా తయారయ్యనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం చాలా చెడపేరు వచ్చింది ప్రభుత్వానికి మరి అదే రకంగా ఈరోజు విద్యా సంస్థల్లో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేటప్పటికి ఆ స్కూల్స్ రీఓపెన్ చేసిన తర్వాత అక్కడ కూడా ఎందుకంటే పిల్లల్లో ఇమ్యూనిటీ ఉండొచ్చు పిల్లల్లో విద్యార్థుల్లో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కరోనా కేసెస్లో పిల్లలు ఎక్కువ మోతాదులో లేరు అసలు పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉందనేటువంటి భావం ఉండొచ్చు బట్ అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకుని వచ్చి స్కూళ్ళకి దయబెట్టడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది ముఖ్యంగా టీచర్స్ పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యేటువంటి ఒక స్పాట్గా స్కూల్స్ తయారవుతాయి కాబట్టి ఎంతవరకు మనం ఈ సేఫ్టీ అనేటువంటిది తీసుకోగలుగుతాం అనేటువంటిది కూడా ఒక స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనిపైన మరలా పునరాలోచిస్తే ఎందుకంటే ఇప్పటికే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నుండి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయన కూడా కరోనా బారిన పడే పరిస్థితి వచ్చింది కాబట్టి మరలా రివ్యూ చేయడానికైనా మానిటర్ చేయడానికైనా ఈ వ్యవస్థలో ఈరోజు ఏదైతే మీరు నిర్ణయం తీసుకోబోతున్నారో దానివల్ల మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉండాలి కానీ దీని మరలా కరోనా స్పాట్స్గా స్కూళ్ళు తయారయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి దీన్ని మీరు కొద్దిగా సీరియస్గా తీసుకొని ఏ రకమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తారనేటువంటి స్పష్టంగా విద్యార్థుల తల్లిదండ్రులని అదేవిధంగా ఉపాధ్యాయుల అభిప్రాయాల్ని తీసుకొని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా విజ్ఞప్తి జిల్లాలోని పెందుర్తి సమీపంలో నిన్న జరిగిన దళిత యువకుల శిరోమండలం ఘటన అంబేద్కర్ యూత్ సంఘం సిపిఎం గిరిజన సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు పెందుర్తి మండలం సుజాత నగర్ ప్రాంతానికి చెందిన సినీ నిర్మాత నూతన్ కుమార్ నాయుడు శ్రీకాంత్ అనే దళిత యువకుడిపై సెల్ ఫోన్ దొంగలించాడన్న నెపంతో అతనికి చితక బాధి శిరోమండలం చేసిన ఘటన ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరోమండలం చేసిన ఘటన మరొక ముందు విశాఖపట్నం జిల్లాలో ఇటువంటి పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు ప్రభుత్వ పాలకులు మారుతున్న దళిత గిరిజనులపై దారులు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత సంఘటనపై రాష్ట్రపతి సీఎం వై జగన్మోహన్ రెడ్డి స్పందించిన దళితులపై దాడులు అత్యాచారాలు హత్యలు పెరుగుతూనే ఉండడం చూస్తుంటే ప్రజాస్వామ్యం వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహంకి పూలమాల వేసి భారీ నిరసనలు తెలిపారు నూతన్ నాయుడు గారికి శిరోమండలం చేయడం ద్వారా మా ఆత్మరక్షణ పోరాటాన్ని ప్రారంభిస్తా ఉన్నాం
పోలీస్ వారికి ఏమైనా చెప్పసిద్ధి ఉంటే వారిని అప్పచెప్పిన మాకు ఖచ్చితంగా మేము సహకరిస్తాం. అంతేకాని అందరి ముందు అవమానించి గుండు కొట్టించారు సార్. ఇంకా కావాలంటే నేను తప్పు చేసి ఉంటే పోలీస్ స్టాక్ చేసి ఉండదు కదా, అది నిరూపిస్తే నేనే కేసు అనుమతిస్తాను సార్. లేనప్పుడు సీసీ ఫుటేజ్ ఉంటుంది సార్, ఆ సీసీ ఫుటేజ్ లేదని చెప్తున్నారు సార్. మళ్ళీ 15 రోజులతో ఉందని సార్ చెప్తున్నారు. గుండు కొట్టేసారు, అవన్నీ పోలీస్ స్టేషన్ ఉన్నాయి రాడ్. చేశాను ఇంకా ఈ హౌస్ కీపింగ్ చేస్తే నాకు లైఫ్ ఉండదని చెప్పేసి ఆగస్ట్ 1 శాలరీ తీసుకుని మానేసింది. మానేసి ఇప్పటికే 28 రోజులు అవుతుంది. ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటారు తిరుప్రసాద్ నగర్ ఉంటేమో 27 తేదీన ఫోన్ చేసి నైట్ 7 గంటలకు రమ్మని చెప్పారు. చెప్పితే ఐఫోన్ పోయింది, నువ్వే తీసుకుని అడిగారు. మేము తీలేమాన కావాలంటే కోర్స్ కంప్లీట్ అవ్వండి, ఎవరు తీసుకుని తెలుస్తుంది అని చెప్పేసి వస్తాను నైట్ గడపకి. మళ్ళీ నేను మధ్యాహ్నం 2 గంటలకు పిలిపించారు. పిలిపిస్తే మొబైల్ ఇవ్వదాము చేసుకొని అక్కడ స్టాఫ్ అందరూ కుట్టారు. ఇంకా గుండు కొట్టించారు, ఇంకా గుండు కొట్టించి రోడ్డు మీద తీసుకెళ్లి రత్నం వచ్చినట్టు కొట్టారు సార్. ఆ భయంతో వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేశారు. ఎవరు కొట్టారు? నూతన్ నాయుడు ఉన్నాడు. సార్ లేరు సార్, సార్ లేరు. మేడం సమస్య జరిగింది అంతా తెలిసే జరిగింది. మీరు ఇప్పుడు ఫిర్యాదు చేశారు కదా, మీరు పోలీసులకి ఫిర్యాదు చేశారు కదా, పోలీసులు ఏమన్నారు ఫిర్యాదు మీద? నేను ఏం చెప్పాను, అదే స్టేట్మెంట్ రాసుకొని కేసు బుక్ చేశారు సార్. వాళ్ళు కూడా తీసుకొచ్చి ఎవరు చేశారు ఈ గుండె జరిగింది, ఎవరు చేశారు? తీసుకొచ్చి ఎవరు చెప్పారు? ఇందిరా అని అతను పిలిచారు. మరి కాదు, ఎవరో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించావు అని చెప్పేసి లేదు సార్. నేనేం ప్రవర్తన చేశాను, కావాలనే రివర్స్ మీద ఇలా చేసాను చూపిస్తున్నాను సార్. కొట్టారా? కొట్టారు. వాళ్ళ వాళ్ళ ఆవిడ ఎవరేమో తిట్టారా నిన్ను? పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నిన్ను పోలీసులు ఏమన్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? పోలీస్ స్టేషన్ లో ఉన్నావు. ఇదండి పోలీసులు బాధితుల్ని కస్టడీలో తీసుకున్నారు. బాధితుల్ని కస్టడీలో తీసుకున్నారు. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని కస్టడీలో తీసుకున్నారు, విచారణ చేశారు. మీ సంఘటన ఏం జరిగిందని తెలుసుకున్నారు? లోపల ఏం జరిగింది? పొద్దున్న అయినా దళిత నాయకులు సార్ అడగండి, తెలుసు తెలుసు. అయితే మీరు అక్కడ భార్య నేతృత్వంలో ఆయన డైరెక్షన్ లో ఆయన భార్య ఈ గుండు గీయించింది. నూతన్నాయుడు భార్య బ్యాక్గ్రౌండ్ గా గుండు తీసుకెళ్లారు, తీసుకెళ్లారా హాస్పిటల్ తీసుకెళ్లారు. నైట్ 12 గంటలకు ఆ టైం వెళ్ళేసి కేజీహెచ్కి తీసుకెళ్లారు సార్. మళ్ళీ తీసుకొచ్చారు సార్ టాబ్లెట్స్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందా లేదా? అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగదు. ఏం కావాలి? అవమానించారు సార్ అందరి ముందు. స్టాఫ్ అందరు ఉన్నారు సార్. వేరు ఇది వరహాల్ గారు, ఇంకా సౌజన్య, ఝాన్సీ, ఇందిర, ప్రియమాధురి గారు, మేడం గారు. సెల్ అది మామూలు స్టాఫ్ అందరు ఉంటారు అన్న. ఆ స్టాఫ్ అందరు ఉండే తను అందరి మీద చాడీలు చెప్తుందనేసి చెప్పేసి తను తీయించాలనేసి తను ఏమైనా అంటే సిగరెట్లు కాల్చిన ఫోటోలు ఉంటాయి కదా తీసి సార్ చూపిస్తే అవును తీసేస్తారని చేయించారు సార్. అంతే సార్, దానికి మించి ఇంకేం చేయాలి? అవును సార్, స్కాన్ చేయించారు. నా మొబైల్ చేయించారు సార్. సూపర్వైజర్ సూపర్వైజర్ వరహల్ గారు, సౌజన్య, ఛాన్స్ అవును సార్. ఇప్పుడేమో లేదనిసి నా ఒక్కడ మీద నిన్ను తోస్తే దొంగతనం చేశానని నాన్న నిన్న మోపుతున్నాను. మీరందరూ ఉన్నప్పుడు మేడం ఉన్నారా? నూతన మిస్సెస్ పూర్తిగా ఆవిడే వ్యవహారం అంతా జయించింది. మేడం గారు పేరు ఏం పేరు?
ప్రియమాధురి వెంటనే నీకు అన్యాయం జరిగింది.